ఇప్పుడు టైం వచ్చేటప్పటికే 7 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా సన్నీళ్ళతో స్నానం చేసి ఫ్రెష్ అయితే ఆ వచ్చే కిక్కే వేరప్ప. కృష్ణానగర్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇదిగో చదవడానికి అయితే బుక్ తీసుకొని పైకి వచ్చేసాను. అంటే మనం చెప్తూనే ఉంటాను, నేను మరీ చెప్తుంటాను, ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది, మనం చాలా నేర్చుకోవాలి, మనకన్నా ముందు చాలామంది ఉంటారు, సో వాళ్ళందరినీ మనం దాటుకుంటూ మనం ఏదైతే గోల్ పెట్టుకున్నది రీచ్ అవ్వాలంటే కొంచెం కొన్ని టైమింగ్స్ మనకి డిఫరెంట్గానే ఉండాలి. సో వర్క్ ఉన్నా లేకపోయినా ఒక టైం టు టైం లేకపోవటం, మనకి ఎక్కువ డబ్బులు ఉన్నాయి మొత్తం బుక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేకపోతే ఇదిగో మంచి బట్టలు కూడా, అంటే ఒక మంచి మెయింటెనెన్స్ కూడా మనకి కొన్నిసార్లు యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చిన్న చిన్నవే, అదేంది మంచి బట్టలు ఉంటేనని చూసేది వర్క్ చూస్తారు కదా ఎవరైనా అంటారేమో, బట్ ఇవన్నీ కొంచెం ఇంటర్నల్గా ఉంటాయి నేను తెలుసుకున్నాను. సో ఇది సంగతి. అండ్ అలానే స్క్రీన్ ప్లే వంద సత్యాల బుక్లో మొన్న కొంచెం చదివాము ఫస్ట్ చాప్టరు. సో తర్వాత కొంచెం ముందుకెళ్దాం, మంచి పాయింట్స్ ఉంటే మట్టుకు మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్. సో అప్పుడు నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. చాలా ఈరోజు నా లైఫ్ స్టైల్ మొత్తం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఉదయం లెగిచిన కాడి నుంచి అలానే పడుకునేంతవరకు ఏమేమి పనులు చేస్తాననేది మీకు చూపిస్తాను, అలానే ఏదైనా మంచి పాయింట్స్ అనిపించినవి చెప్తూ ఉంటాను. ఓకే, ఫాలో అవుతూ అయితే ఉండండి. మనం ఏదైనా కథ రాస్తున్నప్పుడు కానీ లేకపోతే మామూలు ఎప్పుడైనా సరే మనకన్నా కొంచెం తెలియగలలాగా అనిపిస్తారు, లేకపోతే వీడికి ఇందులో నైపుణ్యం ఉంది, వీడి మనకి పలానా అంటే ఒక స్టోరీ రాసేటప్పుడు ఒక డైలాగ్ రైటింగ్లో హెల్ప్ చేస్తాడు, లేకపోతే ఇతని విజన్ బాగుంటుంది, ఇతని ఐడియాస్ బాగుంటాయి అన్నప్పుడు మనం వాళ్ళతో అప్రోచ్ అవ్వటం వారానికి ఒకసారో, లేకపోతే అట్లీస్ట్ నెలకొకసారి అని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం, ఒకరోజు స్పెండ్ చేయటము. సో అంటే అలా మాట్లాడడం వల్ల వాళ్ళ దగ్గర ఏదైతే ఆ గ్రిప్ ఉందో దాన్ని మనం నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఖచ్చితంగా నాకు వీళ్ళ దగ్గర ఈ పాయింట్లో ఈ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడానికి, ఎక్కువసేపు మాట్లాడడానికి, టైం స్పెండ్ చేయడానికి నేను కేటాయిస్తాను. ఎందుకంటే సో తద్వారా నేను వాళ్ళ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానీ లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ని కానీ నేను తీసుకుంటాను, నేను నేర్చుకుంటాను. సో అదైతే ఖచ్చితంగా నేను ఫాలో అయ్యే చాలా వాటిల్లో అదైతే ఒకటి. ఈ బుక్ అయితే చదువుతున్నప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం నేను ఈ 3-4 మూవీస్లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నేను ప్రీ ప్రొడక్షన్లో నేను రాసేటప్పుడు పాటించేవి, అలానే నేను వర్క్ చేసేటప్పుడు నేర్చుకున్నవి ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా ముందుకైతే వెళ్దాం. నేను నేర్చుకునే పాయింట్స్ ఉంటే మట్టి ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను, అలానే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి. మనలో చాలామంది షార్ట్ ఫిలిమ్స్కి కానీ సినిమాస్కి కానీ వెబ్ సిరీస్కి కానీ స్టోరీలు రాస్తుంటాము. సో ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది. కథను పెంచడానికి ముందు కావాల్సింది పాత్ర. సో మనం ఫస్ట్ పాత్ర అది ఎలా బిహేవ్ చేస్తుంది, దాని ఏజ్ ఎంత, ఆ పాత్ర ఏం చదువుకుంటుంది, ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే మనం పాత్రలను సృష్టించినట్టయితే ఆ పాత్రల మధ్య సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనల నుంచే సంఘర్షణలు పుడతాయి, ఆ సంఘర్షణ మూలంగానే దృశ్యాలు పుడతాయి, ఒకే ఊహతో కూడిన దృశ్యాల సమాహారం సన్నివేశంగా పుడుతుంది, అలాంటి 4-5 సన్నివేశాలు కలిస్తే చిత్రకథ అవుతుంది. సో కథకుడు ఎంచుకున్న కథాంశం అనుగుణంగానే ప్లాట్ డెవలప్మెంట్ జరుగుతుంది, కథకుడు ఎంచుకున్నది ప్రేమ కథాంశం అయితే తదనుగుణంగానే సంఘటనలు జరిగి సన్నివేశాలు పరివర్తన జరగాలి. సో పాత్ర ఫస్ట్, మనం క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్, దాని త్రూ మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అవే జరుగుతాయి. సో ఇవన్నీ థీమ్స్ అంటే ఒక 38 అంటే జోనర్స్, అదే హాలీవుడ్లో అయితే యాక్షన్ ఫిలిం, అడ్వెంచర్ ఫిలిం అని మిస్టరీ అని చెప్పేసి అవన్నీ ఉంటాయంటే ఆల్మోస్ట్ 36 ఉంటాయి. సో 1 by 1 చూద్దాం.
ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. మామూలుగా అయితే మా ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ఉన్నాడు, సో వాడి బైక్ మీద వాడు నేను ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే వాడికి వాడి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వాడిని డ్రాప్ చేయాలి నువ్వు ర్యాపిడోకి వెళ్ళి అని చెప్పేసి అడగ నాకు బాంబు ఇచ్చాడు. సో ఇంకా తప్పేది ఏముంది, ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని బయలుదేరుతున్నాను. వెయిటింగ్ ఫర్ ర్యాపిడో చేశాను, బుక్ చేశాను, కిందకు వస్తే ఫోన్ చేస్తాడు వెళ్ళటమే. ర్యాపిడో అయితే వచ్చింది, ఓటీపీ చెప్పాను, మంచిగా ఎక్కాను. ఎక్కిన తర్వాత తను ఎక్కడికి అని అడిగాడు. నేను పలానా ప్లేస్ కన్నా నీకు తెలుసా అన్నాడు. మనం చాలాసార్లు వెళ్ళినా సరే మనకి ఎందుకో, నాకు బైక్ నడిపి ఒకసారన్నా వెళ్తే నాకు ఆ రూట్ గుర్తుండదు, సో రూట్ గుర్తుండదు అని చెప్పేసి అన్నాను. కాబట్టి మ్యాప్ ఆన్ చేసుకున్నాడు. ఇదిగో ఎంటర్ అయ్యాను మణికొండ, మణికొండ పంచవతి కాలనీలో ఆఫీసు. వెళ్తూ ఆ ఉరుకులు పరుగుల జీతం అబ్బా, అసలు ఆ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ట్రాఫిక్ జాము, ఆ జనాలు బాబు ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారేంటి, ఇంతమంది జాబులు ఏంటి అని చెప్పేసి అనిపించింది. ఆ తర్వాత చిన్నగా ఆఫీస్ రూట్కి అయితే వెళ్ళిపోయాను. ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం వర్క్ చేసాము, మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, తర్వాత ఇంకొంచెం వర్క్ చేసాము. ఈవినింగ్ 5:30కి ఆఫీస్ నుంచి బయలుదేరాము. బయలుదేరి మళ్ళీ రిటర్న్, ఇదిగో మళ్ళీ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ దగ్గర చూడు అసలు ఆ ట్రాఫిక్ చాలా కష్టం అనిపించింది. అండ్ చాలా టైర్డ్ అయిన ఫీలింగ్ వచ్చింది అబ్బా, తొందరగా రూమ్కి వెళ్దాం అనిపించింది. సో ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయ్యాను. ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఆ రూమ్ చూస్తే, ఆ తర్వాత కొద్దిసేపు తాళం కనపడలేదు, వెతికాము, కనపడింది ఫైనల్లీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే 10 అయిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్నానం గట్ర ఏం లేదు, బయటికి వెళ్ళాను, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగాను. సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒక అతను చూసి గుర్తుపట్టాడు, అన్న అని కాసేపు మాట్లాడాడు. దెన్ ఇప్పుడు ఇదిగో ఇప్పుడే రూమ్కి వచ్చాను, ఫుల్గా ఆగలేసేస్తుంది అబ్బా, బయట తిందాం అనుకున్నాను బట్ తినేంత వ్యవహారం లేదు. ఇక రూమ్కి వచ్చాను, రూమ్లో ఏముందా అని చెప్పేసి చూశాను, అన్నం ఉంది, అంటే మధ్యాహ్నం మన వాళ్ళు అన్నం వండుకున్నట్టున్నారు. సో కర్రీ కూడా ఏదో ఉంది, మంచిగా తినేసి సరిపోద్ది కదా ఈ నైట్కి, ఇది కానీ చేసేయచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడైతే నేను అస్సలు ఇంత కూడా సద్దన్నం ఉదయం వండింది, సాయంత్రం అస్సలు తినను, బట్ ఇక్కడైతే అలవాటైపోయింది అసలు కామన్. ఇక అమ్మయ్య ఉందిరా బాబు దొరికేసింది, కర్రీకి ఒక 20 రూపాయలు 30 రూపాయలు మిగిలాయి కదా అని అనుకొని మంచిగా తినేస్తాము. సో ఏం కర్రీ ఏంటైతే ఫస్ట్ అయితే చూద్దాం, బట్ ప్లేట్ అయితే కడుక్కున్నాము. అంటే అసిస్టెంట్ డైరెక్టరు మనం ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఇక్కడైతే ఉండదు, మనం అన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలో తెలియదు. మనం ఇంటి దగ్గర లగ్జరీగా బతుకుంటాము, లేకపోతే ఆ ఇంటి దగ్గర పని చేసి కూడా ఉంటాం, బట్ అక్కడ చేసిన పనికి ఇక్కడ చేసిన పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అబ్బా. అక్కడైతే దని చేస్తుంది, కమాన్ కమాన్ తిమ్మేద్దాం. సో ఏం కర్రీ, సో అలా మధ్యాహ్నం మా వాళ్ళు చికెన్ తెచ్చుకున్నట్టున్నారబ్బా, సో ఫుల్ హ్యాపీ, మంచిగా చికెన్ తినొచ్చు అని చెప్పేసి మంచిగా పట్టు పట్టవచ్చు అనుకున్నాను. కాకపోతే ఏం చేద్దాం, లైట్గా కొంచెం ఎక్కడో లైట్ సర్ది స్మెల్ అయితే వస్తుంది, కానీ ఏం చేస్తాం తప్పదు. తినేటమే, అంటే అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఎప్పుడో వండి పెడతారు కదా, సో అందువల్ల అలా వస్తున్నట్టుంది, బట్ చాలా లైట్గా ఉంది. ఇవన్నీ ఇంకా కామన్, ఇక చీమలు పట్టిన అన్నం అలానే ఏదో ఇలాంటివి అలాంటి అలాంటివన్నీ తినేయడమే. గుండెకాయ భలే ఉంటుంది కదా అసలు, నైస్.